వరుణ దేవుడు కూడా ఆశీర్వదించి రాష్ట్రమంతటా కూడా కలకలలాడుతున్నాయి. రైతులంతా కూడా చాలా సంతోషంగా ఉన్నారు. మన జిల్లాలో కూడా సోమశిలలో నీళ్లు రావడం చాలా సంతోషించదగ్గ విషయం. కానీ నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కదానని ఎలాగైతే అలాగ ఉపయోగించి వేస్ట్ చేయకుండా మరలా మనకు సెకండ్ క్రాప్ అనేది ఉంది, దానికి కూడా ఉపయోగపడే విధంగా మనం ఒక అవగాహనతో అన్ని ప్రాంతాలకు కూడా న్యాయం జరగాలి. ఆ విధంగా ముందుకు పోదాం. సంఘం బ్యారేజ్ మినిస్టర్ గారు, దాదాపు ఏదో 70% వరకు పూర్తయిందని చెప్పి చెప్తున్నారు. కానీ సంఘం బ్యారేజీకి ఎడమ వైపున కనిగిరి రిజర్వాయర్కు మరియు పాపిరెడ్డి కాలువ అంటే కావలి కాలువ నీళ్లు వదలాలంటే సంఘం దళిత వాడి దగ్గర ఒక కాలువ తవ్వి బ్రిడ్జ్ కట్టాలని చెప్పి చెప్పినారు. దీనికి ఇంతవరకు డిజైన్ అప్రూవల్ కాలేదు. అదేవిధంగా సంఘం బ్యారేజీ కుడివైపు నుండి నెల్లూరు స్వర్ణాల చెరువుకు నీళ్లు వదులుతుంటారు. మామూలుగా ఇప్పటి వరకు ఆనకట్ట నుంచి మనకు నీళ్లు వదులుతున్నారు. అక్కడ కూడా రెగ్యులేటరు కాలువ నిర్మాణం దానికి కూడా అప్రూవ్ కాలేదని చెప్పి చెప్తున్నారు. దీని మీద దృష్టి పెట్టండి. గతంలో ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు మంత్రులు, ఒక ఆయన మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, 2018 జూన్ 22 సంఘం బ్యారేజీని సందర్శించి 100 రోజులలో బ్యారేజీ పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పాడు. ముఖ్యమంత్రి గారు కూడా చెప్పాడు. ఒక్క నిమిషం అన్న. అదేవిధంగా అర్ధరాత్రులు తిరిగే మంత్రి గత ప్రభుత్వంలో, 12 తర్వాత తిరుగుతాడు ఆయన, దెయ్యాలు తిరిగినట్టు తిరుగుతాడు. ఆయన కూడా 2018 జూలై 30వ తేదీ త్వరలోనే సంఘం బ్యారేజీ పూర్తి చేసి నీళ్ళు ఇస్తామని చెప్పాడు. ఆనాటి ఇరిగేషన్ మంత్రి విజయవాడకు సంబంధించిన ఆయన కూడా త్వరగా పూర్తి చేసి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. నేను మిమ్మల్ని కోరేది ఎంత త్వరగా ఈ సంఘం బ్యారేజీ పూర్తి చేసి, చాలా ఉపయోగం ఇది, త్వరగా మనం పూర్తి చేసుకుంటే దీనివల్ల రైతాంగం కూడా చాలా హ్యాపీగా ఉంటారు. అదేవిధంగా మినిస్టర్ గారు, సంఘం బ్యారేజ్ దగ్గర కనిగిరి రిజర్వాయరు మరియు పాపిరెడ్డి కాలువకి తూములు నిర్మించే ప్రదేశంలో పొర్లు కట్ట దెబ్బతినింది ఈ మధ్యన ఈ సోమశిల వరదల ప్రవాహానికి. మరలా ఏదైనా వరదలు వస్తే అక్కడ ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి హరిజన వాడ దెబ్బతినే అవకాశం ఉంది. అందువల్ల యుద్ధ ప్రాతిపదికన ఈ పొర్లు కట్టను పటిష్టం చేయాలని చెప్పి కోరుతున్నాను. వాటర్ విషయంలో రైపేరియన్ రైట్స్ ప్రకారం డెల్టా ఏరియాకు ప్రయారిటీ ఇవ్వండి. 2వ క్రాప్ అనేది కూడా మనకు ఉంది. అందువల్ల మీరు దీని మీద దృష్టి పెట్టి అన్ని ప్రాంతాల రైతులు కూడా సంతోషంగా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎవరికి కూడా అన్యాయం జరగకూడదు, అందరం కూడా అదే కోరుకుంటున్నాం.